ముందే కేంద్రం హెచ్చరిక. ఇది కీలకమని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, రాష్ట్ర ప్రభుత్వం మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఈ పరిస్థితి ఆయనే ముందు కనిపెట్టినట్టుగా రాసుకొచ్చారు కాబట్టి, అంటే వాస్తవంగా కరోనా తర్వాత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్లస్ కరెంటుకి సంబంధించి బొగ్గు ఇబ్బంది ఎదురవుతుంది, మీరు ఆదుకోవాలి అన్నటువంటి కోణం రాసుకొచ్చారు. అసలు సీన్ ఇక్కడ బయటకు వచ్చింది ఏంటంటే, 40 రోజుల కిందటే రాష్ట్రానికి లేఖ రాసిందట కేంద్ర ప్రభుత్వం, బకాయిలు చెల్లించి బొగ్గు నిల్వలు పెంచుకోమని సూచించిందంట, కరెంటుకు తీవ్ర డిమాండ్ ఏర్పడుతుందని అప్రమత్తం చేసిందట, విద్యుత్కు తీవ్ర డిమాండ్ ఉంటుందని అందుకు అనుగుణంగా బొగ్గు నిల్వలు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపు 15 రోజుల కిందట హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను ఏపీ జెన్కో తక్షణమే చెల్లించాలంటూ కేంద్ర ఇంధన శాఖ 2 సెప్టెంబర్ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్కి రాసిన లేఖలో ఈ మేరకు ప్రస్తావించింది. నిర్దేశిత వ్యవధిలో బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించి బొగ్గు నిల్వలను పెంచుకోవాలని సూచించింది. 2021 జూలై 31 నాటికి బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఏపీ జెన్కో చెల్లించాల్సిన బకాయిలు 215 కోట్లు ఉన్నాయి. వీటిపై కేంద్ర బొగ్గు శాఖ, కోల్ ఇండియా అనేక సార్లు ఏపీ జెన్కోను హెచ్చరించినాయి అని కేంద్రం లేఖలో పేర్కొంది. విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంధన శాఖ 2 సెప్టెంబర్లోనే రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. విద్యుత్ డిమాండ్లో అధిక శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలే తీరుస్తున్నాయని, దీన్ని దృష్టిలో పెంచుకుని అవసరమైన మేరకు బొగ్గు నిల్వలు పెంచుకోవాలని సూచించింది. ప్రస్తుత అవసరాలను తీర్చేలా బొగ్గు ఉత్పత్తి లేదు, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిని సమన్వయం చేయడానికి కేంద్రం కోర్ మేనేజ్మెంట్ టీమ్ని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర ఇంధన శాఖ, రైల్వే, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి, కోల్ ఇండియా, పోస్కోల నుండి ఉండే సభ్యులు బొగ్గు నిల్వల పరిస్థితిని నిత్యం సమీక్షిస్తారు. కొన్ని థర్మల్ కేంద్రాల దగ్గర ఇప్పటికే తగిన బొగ్గు నిల్వలు లేవని కేంద్రం తాజాగా పేర్కొంది. 2021 ఆగస్టు నిర్వహించిన సీఎంటీ సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన బొగ్గును సరఫరా చేసేలా ఉత్పత్తి సంస్థలు సహకరించాలని అధికారులు కేంద్రాన్ని కోరారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా రేజ్ చేసింది. రోజు 20 రేక్లు కేటాయించండి అంటూ రాష్ట్రం అడిగింది. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజు 20 రైల్వే రేక్లు బొగ్గును కేటాయించేలా బొగ్గు రైల్వే శాఖలను ఆదేశించాలని తాజాగా కేంద్రాన్ని కోరినట్టు రాష్ట్ర ఇంధన శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం, ముందుగా ప్రభుత్వం అప్రమత్తం చేసినా చేయకుండా ఇప్పుడు అర్జెంటుగా మాకు సప్లై చేయండి అని అడుగుతుంది. మొత్తం మీద అయితే కరెంటు సమస్య పరిష్కారం అనేటువంటి దాని మీద సీరియస్ దృష్టి సారించినట్టయితే కనబడుతోంది.